హాయ్ అండి, నేను మీ అమలు. అమలు తెలుగు వంటకి స్వాగతం. ఇవాళ మనము బఠానీ చాట్ మసాలా మన తెలుగు వాళ్ళు ఎలా తయారు చేసుకుంటారో ఆ విధంగా తయారు చేసుకుందాము. చల్ల చల్లగా ఉన్నప్పుడు మనం వేడివేడిగా ఈ చాట్ సాయంత్రం పూట తయారు చేసుకొని తిన్నామనుకోండి, చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. దీనికోసం ముందుగా ఒక 200 గ్రాములు బఠానీలు, ఎండు బఠానీలు దొరుకుతాయి అన్నమాట. వాటిని మనం రాత్రంతా నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉన్నాయి మనకి. దీన్ని కుక్కర్ గిన్నెలోకి కడిగి తీసుకుందాము. ఇప్పుడు దీనిలో 2 కప్పులు నీళ్లు వేసుకొని ఉడకబెట్టుకుందాము. 1 చెంచా నూనె, అలాగే 1 అర చెంచా పసుపు వేసుకుని బాగా కలియబెట్టుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నాకైతే 1/2 చెంచా వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడకనిద్దాము. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా చక్కగా ఉడికిపోయి ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీటిలో నుంచి మనము 3 చెంచాల వరకు, పెద్ద చెంచాలు తీసుకున్నాను అన్నమాట, 3 గరిటెల వరకు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా పేస్ట్ మాదిరిగా తయారైంది. ఇప్పుడు స్టవ్ మీద 1 పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 1/2 కప్పు పెద్దలపాయ ముక్కలు వేసుకొని వీటిని దోరగా పచ్చివాసన పోయే వరకు వేగించుకున్న తర్వాత 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాయి వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినేటట్టయితే ఇంకొక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మనము జీలకర్ర పొడి వేసుకుందాము. అలాగే రుచికి సరిపడినంత కారం వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే 1 చెంచా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే 1 చెంచా గరం మసాలా పొడి వేసుకొని బాగా కలియబెట్టుకుందాం వీటిని. ఇప్పుడు మంచి రంగు రావాలంటే 1/2 చెంచా పసుపు కూడా వేసుకొని కలియబెట్టుకొని 1 నిమిషం పాటు దీన్ని మగ్గనివ్వండి. ఇప్పుడు కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకున్నటువంటి 2 టమాటాలని మనం వేసుకుందాం. ఇక్కడ బాగా కలియబెట్టుకుని 3 నిమిషాలు ఉడికిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు 3 నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బఠానీ పేస్ట్ని వేసుకొని కలియబెట్టుకుందాము. ఇది 2 నిమిషాలు ఉడకనివ్వండి సన్న మంట మీద పెట్టి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత మన దగ్గర మిగిలిపోయినటువంటి బఠానీలు ఉన్నాయి కదా, ఉడకబెట్టుకున్నాయి, అవి ఇప్పుడు దీనిలో వేసుకుందాము. మీకు నీళ్ళు కొంచెం పడతాయి అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు 1-2 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలియబెట్టుకొని సన్న మంట మీద పెట్టి 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి కట్ చేసుకున్నది. ఇప్పుడు బాగా కలియబెట్టుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇట్లా సర్వ్ చేసుకున్న దాని మీద కొన్ని పెద్దలపాయ ముక్కలు, అలాగే కొన్ని టమాటా ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసం పిండుకొని మనము చల్లచల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా బఠానీ చాట్ తింటే ఎంతో కమ్మగా అనిపిస్తుంది అన్నమాట. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అమలు తెలుగు వంట వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక రెసిపీలో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. ఎంజాయ్ యువర్ డే.